హలో, హాయ్ రా నాన్న, నేను రా మీ హిస్టరీ ఆఫీసర్ని. ఎలా ఉన్నారు? గ్రూప్ వన్ మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అంతా ప్రిపేర్ అవుతున్నాం, కానీ ఇంకా ఆ రిజల్ట్ కాస్త వస్తే ధైర్యంగా ప్రిపేర్ అవుతాం సార్ అని మన పిల్లలు చాలామంది అంటున్నారు. మనం ఉజ్జాయింపుగా ఒక అంచనా వేసి, ఉజ్జాయింపుగా కూడా కాదు ఒక అంచనా వేసి మనం చెప్పుకున్న కట్ ఆఫ్ మార్కుకి పెద్ద తేడా పడకపోవచ్చు. ఓకే, కనుక మీరు కొన్ని సబ్జెక్టులు పూర్తి చేసేసుకోవాలి మెయిన్స్ ప్రిపరేషన్లో. కారణం ఏంటంటే, ఇంకా మనకు 2 నెలలే ఉంది, డిసెంబర్ 12కి మెయిన్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. అందువల్ల మన పిల్లల్లో ఒక తీవ్రమైన గందరగోళం ఉంది. నేను పరిశీలించిన మీదట హైదరాబాద్ అశోక్ నగర్లో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, వైజాగ్లో కానీ ఏంటంటే ఆ టెన్షను, మనం కోచింగ్లకు వెళ్తున్నాం, మనం ప్రిపేర్ అవుతున్నాం, ప్రిలిమ్స్లో అవుతుందో లేదో అని ఒక డైలమాలో కొంతమంది పిల్లలు తీవ్రమైనటువంటి టెన్షన్కి లోనవుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. మీరు ఫస్ట్ నేను చెప్తున్నాను చూడండి, మీ రఫీ సార్గా మీరు ప్రిపేర్ అయ్యింది ఎక్కడికి పోదు. మీరు 2 ఆలోచన లేకుండా పాజిటివ్గా సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతూ ఉండండి. 3వది, మీరు చదివింది చదివినట్టు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం, లేకపోతే గ్రూప్ వన్ మెయిన్స్ కష్టమవుతుంది. రైటింగ్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్ గురించి ఆలోచించకండి. మీరు ఒక లక్ష్యం కోసం వచ్చారు హైదరాబాద్కి, మీరు ప్రిపేర్ అవుతూ వెళ్ళండి, రిజల్ట్ మనకు అనుకూలంగా అదే వస్తుంది. మీరు ఆ టెన్షన్ పెట్టుకుంటే ప్రిపేర్ అవ్వలేదు. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడంలో టెన్షన్ పెట్టుకుంటే మనం చదవడం అనేది చాలా కష్టమవుతుంది. ఇక 2వ విషయం కూడా ఏంటంటే, ఒక మెటీరియల్ని తెప్పించుకొని ఆ మెటీరియల్ని మీరు ఎగ్జామ్లో వాడుకోండి. ఆ మెటీరియల్ చక్కగా ఉన్నట్లయితే, దానిని ఉన్నది ఉన్నట్లు మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేసినా పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసి మీరు కరెక్ట్గా గ్రూప్ 1 మెయిన్స్ యాస్పిరెంట్స్ కనుక అయితే రోజు కనీసం 2-3 పేపర్లు మీరు చదవాలి. ఇంగ్లీష్ మీడియం పిల్లలైతే హిందూ పేపరు, తెలుగు పిల్లలైతే ఇక మనకి మార్కెట్లో దొరికే తెలుగు పేపర్లు, ముఖ్యంగా సంపాదకీయాలు, థర్డ్ పేజీ ఆర్టికల్స్ చదవాలి. జనరల్ ఎస్ఏ సార్లు, జనరల్ ఎస్ఏకి సంబంధించి ఎన్నిసార్లు చెప్పినా దానికి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అప్డేట్ చేయగలిగితే, రేపు ఎగ్జామ్ అంటే జనరల్ ఎస్ఏ ఈరోజు కూడా అప్డేట్ అవుతుంది. కనుక జనరల్ ఎస్ఏలు అప్డేట్ అవ్వాలంటే మీరు న్యూస్ పేపర్ని ఖచ్చితంగా ఫాలో కావాలి. అదొకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1 మెయిన్స్ రాయడం అంటే అదొక అదృష్టం లైఫ్లో, మామూలు అదృష్టం కాదు. 2వది, ఇప్పుడున్నటువంటి 169 ఉద్యోగాల్లో చాలా ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు ఉన్నాయి. అందువల్ల ఆ మాత్రం ఎగ్జామ్స్కి కష్టపడడంలో నా దృష్టిలో తప్పు లేదు. మెటీరియల్ని మీరు ఒక జడ్జిలాగా ఫీల్ అయి చదివిన రోజున మీకు గ్రూప్ 1 మెయిన్స్ రాసేటటువంటి టైం వస్తుంది. మీకు ఉన్న 5 సబ్జెక్టులలో చాలా సబ్జెక్టులకి టైం మీ అందరికీ తెలిసిందే, 10 నిమిషాల్లో ఒక ప్రశ్న రాయాలి. అది ప్రాక్టీస్ చేయగా 7 నిమిషాల్లో 8 నిమిషాల్లో ఒక ప్రశ్న మీరు రాసేయచ్చు. అంటే ఇక్కడ ప్రాక్టీస్ పర్ఫెక్ట్నెస్ని మీకు తీసుకొస్తుంది. అలానే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు పాజిటివ్ మైండ్తో ప్రిపేర్ అవ్వండి. 94కి కట్ అయిందంట, 90కి కట్ అయిందంట, 98కి కట్ అయిందంట, ఇవన్నీ పుకార్లు తప్ప నిజం కాదు. వాళ్ళు మనకి, ఏబిపిఎస్సి వాళ్ళు మనకి పర్ఫెక్షన్ ఇచ్చేవాళ్ళు. కనుక ఈ చిన్న వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, టెన్షన్స్ పెట్టుకోవద్దు, పాజిటివ్ ఆలోచనలు చేయండి. మెయిన్స్ కనీసం 5 పేపర్లలో 3 పేపర్లు చాలా వడివడిగా పూర్తి చేసుకోండి. చేసుకుంటూ మళ్ళీ చేయాల్సింది ఏంటంటే, రైటింగ్ ప్రాక్టీస్ అనేది పక్కా మనం చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి.
ఆ తర్వాత నా మెటీరియల్ విషయానికి వస్తే, హిస్టరీ మెటీరియల్ విషయానికి వస్తే, ఆల్రెడీ డెలివరీ జరుగుతుంది. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎవరు పెట్టారో వాళ్ళ నుంచి మొదలవుతుంది. వాళ్ళ నుంచి రోజుకి బంచు డెలివరీ చేస్తున్నారు. మీకు త్వరలో వచ్చేస్తాయి. మిగతా సబ్జెక్టులు మీరు చదువుకుంటూ ఉండండి. ఆలోపు హిస్టరీ వచ్చి మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అందులో ఇంచుమించు 75 ప్రశ్నలు ఉన్నాయి. ఏది ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ కలిపి 75 క్వశ్చన్స్ ఉన్నాయి. విత్ ఆన్సర్స్ ఉన్నాయి. విత్ అప్డేట్ వరకు రాయడం జరిగింది. కొన్ని ఏపీ హిస్టరీలో టాపిక్స్ అప్డేట్ చేయాలి కనుక, అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది కనుక స్క్రిప్టుని చేత్తో రాశాను. కొన్ని నా స్వహస్తాలతో రాశాను కొన్ని ఆన్సర్లు. అవి మీకు చదువుతుంటే ఒక గొప్ప ఫీల్ ఉంటుంది. నేను కూడా రాస్తూ చాలా గొప్పగా ఫీల్ అయ్యాను, చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. కాబట్టి బాగా చదవండి. ఈరోజు మీ ప్రయత్నం రేపు మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెడుతుంది. ఈరోజు మీ ఆలోచన రేపు గ్రూప్ వన్ ఆఫీసర్ చేస్తుంది. ఈరోజు మీ పాజిటివ్నెస్ రేపు 10 మందికి సర్వీసు చేసేటట్టు చేస్తుంది. నేను ఒక్కటి చెప్తానబ్బా, జాబ్ రావడం అనేది కాదు కానీ 10 మందికి గ్రూప్ వన్ ద్వారా సర్వీస్ చేయగలం, 10 మంది ముఖాల్లో ఆనందాన్ని సంతోషాన్ని వెతుక్కోగలం అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సంతోషం అంటే, జీవితం అంటే మనకి మనం తింటూ మనకి మనం అనుభవిస్తే అది జీవితం కాదు. పక్కవాళ్ళ సంతోషంలో జీవితాన్ని ఎవరైతే వెతుక్కుంటారో వాళ్ళే నా దృష్టిలో నిజమైన మనుషులు. కాబట్టి మీ అందరూ రాత్రి పగలు ప్రిపేర్ అవ్వండి, చదవండి, కష్టపడండి, హార్డ్ వర్క్ చేసి. ఈ లోకంలో చనిపోయిన వాళ్ళు ఎవరూ లేరు, టెన్షన్తో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి బాగా చదవండి. బెస్ట్ ఆఫ్ లక్. రేపు వీడియో చేస్తాను, ఒక క్వశ్చన్ గ్రూప్ ఆన్ మెయిన్స్ ఇంకో క్వశ్చన్ వీడియో చేస్తాను. ముఖ్యంగా బుద్ధిజం జైనిజం మధ్య డిఫరెన్సెస్ రేపు చెప్తాను. మరి ఉండనా, మరి గుడ్ ఆఫ్టర్నూన్. లెగవండి, కూర్చోండి, ప్రిపేర్ అవ్వండి, హాయిగా చదువుకోండి, జాబ్ కొట్టండి. ఇట్లు మీ హిస్టరీ రఫీ సార్. థ్యాంక్ యూ.